రేషన్ సరుకులను ఓటీపీ ద్వారా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మొబైల్ నంబర్ను అనుసంధానం చేసుకునేందుకు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ నెల ఐరిష్ ద్వారా తీసుకోవాలని అధికారులు చెప్పినప్పటికీ వచ్చే నెలలో మాత్రం ఓటీపీ ద్వారానే సరుకులు అందిస్తామనడంతో ఉదయం నుంచే గ్రామాల నుంచి వచ్చిన ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మొబైల్ నెంబర్ ఆధార్ అనుసంధానం కోసం మీసేవ కేంద్రాలకు వచ్చే రేషన్ లబ్ధిదారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుండి రాత్రి 8 గంటల వరకు తిండి తిప్పలు లేక ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్కి సెల్ ఫోన్ నెంబర్ అనుసంధానం చేసి ఉంటేనే బియ్యం ఇస్తామని ప్రభుత్వం డీలర్లు తేల్చి చెప్పడంతో ఇక తప్పేది లేక ఆధార్ కేంద్రాలను ఆశ్రయించడం తప్పడం లేదన్నారు. మండల కేంద్రానికి రావడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు గురవుతున్నామని లబ్ధిదారులు అంటున్నారు. ఈ సందర్భంగా రేషన్ లబ్ధిదారులు మాట్లాడుతూ తమ గ్రామంలోని రేషన్ దుకాణంలోనే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జయదేవ్పూర్ నుండి ఆధార్ లింక్ కోసం గజ్వేల్ వరకు రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2-3 రోజుల పాటు ఆధార్ కేంద్రాల వద్దకు తిరిగి రావాల్సి వస్తుందన్నారు. రోజు పొద్దున వస్తాం ఇక్కడనే ఉంటాం 5 గంటలకి ఇప్పుడు వారి పని కాదా తిన్నామంటే అన్నం ఉండదా పోతామంటే బస్ మండలంలో ఈ వల్ల మీరు గడ్జెట్ పోయి చేయించుకోకుండా బియ్యం ఇయ్యము మీకు ఇంజిన్ ఇయ్యము మీ అన్ని కట్టు డీలర్ దాన్ని రాయినా.